నిజాంపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ముఖ్యంగా మండలంలో అక్రమ లేఅవుట్ వెంచర్లు మరియు వ్యవసాయ నియంత్రత్వ సాగుపై మరియు మురుక్కాలవలు సీసీ రోడ్లు విద్యుత్ సమస్యపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు ఈ సమావేశంలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా వచ్చే వర్షాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతుల మేలు కోరి రైతులు లాభపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం సూచించిన పనులు చేయాలని ఎంపీపీ సిద్ధిరాములు తెలిపారు. గ్రామ పంచాయతీలలో లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఎంపీడీఓ వెంకటలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు ఎందుకు చేసుకుంటాం? సమస్యల మీద సమస్యల పరిష్కారం కావడం కొరకు, ఆ ఉన్న గ్రామాలలో ఉన్న మౌలిక వసతుల కొరకు, వాటిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటివరకు ఆ సమస్యలు ఏమి ఎంతవరకు పరిష్కారమైంది, ఏ సమస్యలు ఏ సర్పంచ్ ఎంపీటీసీ ఏ సమస్యలు అడిగారు, అది ఎంతవరకు పరిష్కారమైన తెలిపిన తర్వాత ఈ ఎజెండా మీకు మొదలుపెట్టాం. ఆ సమస్యలు పరిష్కారం కాకుండా 3 నెలల కోసం మీటింగ్ పెట్టుకుంటే పద్ధతి ఫలితం లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మీరు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీటీసీ ఎక్కడ కూర్చోవాలి, సర్పంచ్ ఎక్కడ కూర్చోవాలి, అధికారులు ఎక్కడ కూర్చోవాలి, అందరి దగ్గర కూర్చోబెడితే అసలు దానికి అర్థం కూడా లేకుండా అయిపోయింది. మీరు కోవిడ్-19 అన్న పక్కన పక్కన కూర్చునేసి కూర్చోబెట్టి అది ఎంతవరకు కరెక్ట్ అని మండల కేంద్రంలో ఎంపీపీ కేసీఆర్ సిద్ధిరాములు గారి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు జరిగింది. దీనికి మన స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, మన వైస్ ఎంపీపీ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీని మీద ముఖ్యంగా ఈరోజు 4-5 అంశాల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం.
ఎందుకంటే కరోనా నేపథ్యంలో దీన్ని ఎక్స్టెండ్ చేయకుండా కొద్దిగా షార్ట్గా ఈ సమావేశాన్ని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇరిగేషన్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఇంకోటి అక్రమ లేఅవుట్ల విషయంలో కానీ, అదేవిధంగా మనకు వ్యవసాయ శాఖకు జరుగుతున్నటువంటి ఈరోజు పంటల మార్పిడి విధానం గురించి కానీ ముఖ్యంగా అక్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు వివిధ ప్రజల నుంచి, మండలంలో ఉన్న వివిధ రకరకాలైన ప్రజల నుంచి ఎంపీపీ గారికి నాకు ప్రత్యేకంగా ఇల్లీగల్ లేఅవుట్స్ మీద బాగా కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇల్లీగల్ లేఅవుట్స్ రావచ్చు చేయడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు రేపు ఈరోజు సరి అయిన సౌకర్యాలు జరగట్లేదు. రోడ్స్ కానీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఉండట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ స్వలాభాల కోసము వాళ్ళు అమ్ముకుని పోతున్నారు. తర్వాత గ్రామ పంచాయతీ పాలకవర్గము, అదేవిధంగా మండల పాలకవర్గము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఇష్యూస్ ఉన్నట్టుగా మాకు మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొన్ని పోల్స్ విషయంలో కానీ, అదేవిధంగా ఇల్లీగల్గా కడుతున్న ఇండ్లకు కరెంటు మీటర్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా కొన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ మీద పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పౌల్ట్రీ కూడా ప్రాథమికంగా గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్స్ తీసుకోలేదు. వాటి మీద కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. తగిన అధికారుల యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అది త్వరలో మేము ఈరోజు జరిగిన సమావేశంలో, సమీక్షలో ప్రతి ఒక్క ఆఫీసర్కి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఏదైతే ఈరోజు సభ దృష్టికి వచ్చిందో గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, అదే పిహెచ్ఎస్ చైర్మన్స్ ఏదైతే మనకు విషయాలను మన దృష్టి తీసుకొచ్చిందో వాటిని అధికారుల దృష్టి తీసుకెళ్లి అతి త్వరలో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇంకోటి విధంగా ఏదైతే ఈరోజు చౌకత్పల్లిలో మరొక గుంట మనకు ఆక్రమితంగా కాబోతుందో దాని మీద గౌరవ కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ ఏఈ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి దాని మీద సర్వే చేసి రిపోర్ట్ పంపిస్తూ, ఏదైతే కబ్జాకు గురైన ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ను కూడా మళ్ళీ గవర్నమెంట్ వాపసు తీసుకొని అక్కడ పుస్తకాలు ఏర్పాటు చేసేసి అక్కడ చెట్లను పెంచమని చెప్పి కూడా అవెన్యూ ప్లాంటేషన్ పెంచమని చెప్పడం కూడా జరిగింది. ఇదే విధంగా అదే ఇన్స్ట్రక్షన్స్ మేము ఇంతకుముందు కంప్లైంట్ చేసినప్పుడు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి